కావులు కార్డులపై తూర్పు గోదావరి జిల్లా నీలాద్రి రావుపేటలోని రైతు భరోసా కేంద్రంలో అవగాహన సదస్సు జరిగింది. ప్రభుత్వ పరంగా సీసీఎస్ చట్టం పొందుపరిచిన అంశాలను వివరిస్తూ వ్యవసాయ మరియు సహకార సంఘ సభ్యుల సమక్షంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి మండలం వ్యవసాయ అధికారి కె విశ్వనాథం మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు సీసీఎస్ క్యాంపు సర్పంచ్ ములంపాక సురేష్ బాబు ఆధ్వర్యంలో వ్యవసాయ మరియు సహకార సంఘాల సభ్యుల సమక్షంలో జరిగింది. ప్రస్తుతం కౌలు రైతుల యొక్క కష్టాల గురించి మాట్లాడుతూ కౌలు రైతులకు గుర్తింపు లేకపోవడం, అలాగే వారు ఆర్థికంగా ఇబ్బంది పడుతుండటంతో ప్రభుత్వ పరంగా సీసీఎస్ చట్టం పొందుపరిచిన అంశాల గురించి వివరిస్తూ ఎవరైతే కౌలు చేసే భూమి యజమాని ఉన్నాడో అతని హక్కులకు భంగం కలగకుండా కౌలు రైతులకు ఒక ఐడీ కార్డు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్డు కాల పరిమితి 11 నెలలు మాత్రమే పనిచేస్తుందని తెలియజేశారు. సీసీఎస్ క్యాంపెయిన్ అనేది మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. మన గౌరవ సర్పంచ్ గారు సురేష్ గారు ఆధ్వర్యంలో వ్యవసాయ మరియు తెలుగు సాహిత్య సంస్థ భాగస్వామ్యంతో సీసీఎస్ క్యాంపెయిన్ అనేది మనం అక్కడ చేపడతా ఉన్నాం. ఇందులో కౌలు గారికి చాలా ఇబ్బందికర పరిస్థితి అనమాట. ఎందుకంటే కౌలు గారికి గుర్తింపు లేదు, రెండోది ఆర్థిక సమస్యలు కొట్టుకుంటున్న పరిస్థితి. సో అందులో భాగంగా కౌలుదారులకు ఆర్థిక భరోసా ఇవ్వాలి, ఒక ఐడెంటిటీ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం వారు నిర్ణయించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మనం గత వారం రోజులుగా గండేపల్లి మండలంలో ఒక సీసీఎస్ క్యాంపెయిన్ అనేది చేపడతా ఉన్నాం. ఇందులో సీసీఎస్ చట్టంలో పొందుపరిచిన అంశాలు ఏమి ఉన్నాయి అని ఒకసారి మనం పరిశీలిస్తే కనుక, ఎవరైతే భూ యజమాని ఉన్నారో భూ యజమాని హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లకుండా సాగు చేసుకునే సాగుదారులకు మనం కార్డు ఇచ్చే పరిస్థితి. అలాగే ఈ కార్డు అనేది 11 నెలల కాల పరిమితి మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. 11 నెలల కాల పరిమితి తర్వాత మళ్ళీ కార్డుని రెన్యువల్ చేసుకోవడం, తర్వాత భూ యజమానితో పాటుగా ఈ యొక్క సీసీఎస్ కార్డు పొందిన సాగుదారు ఎవరైతే ఉన్నారో, మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా రైతు భరోసా తాలూకు సొమ్ము జమ కావడమే కాకుండా వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ ఆయన అర్హత పొందడం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా ఈ క్రాప్ ఇన్సూరెన్స్ కావచ్చు, తర్వాత విత్తనాలు ఎరువులు పురుగు మందులు ఏమి కావాలన్నా అవి కూడా రైతు భరోసా కేంద్రంలో సంప్రదించి అవి పొందే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా సున్నా వడ్డీ పంట రుణాలు, తర్వాత పిఎం కిసాన్ తాలూకు అమౌంట్, రైతు భరోసా తాలూకు అమౌంట్, తర్వాత ఈ రైతు పండించిన ఈ ధాన్యం ఏదైతే ఉందో అది సొసైటీ ద్వారా కొనుగోలు చేయాలని కూడా సీసీఎస్ కార్డు అనేది కౌలు రైతుకి ఎంతో ఉపయోగపడే పరిస్థితి ఉంది. ఈ రకంగా ప్రతి ఒక్క రైతు కూడా ఈ యొక్క సీసీఎస్ కార్డు తీసుకొని సాగు చేసుకున్న రైతులంతా కూడా నమోదు చేసుకోవాలని కోరుతా ఉన్నాను.